కుట్రలు చేస్తున్నారు ఈ సైకో జగత్. నిన్నగాక వాళ్ళ దగ్గర దీపకాలు ఉన్నారు కదా, పేటిఎం బ్యాచ్ అయిస్తున్నారు. అయ్యా సైకో జగన్, నేను బస్ దిగిన బస్ ఎక్కే వరకు మొత్తం లైన్ లో ఉంటుంది. అయిపోయాక చూసేది ఏం లేదు ఇక్కడ ప్రపంచంలో. లైవ్ లో చూసుకో, లింక్ కూడా పెడతాను. ఇప్పుడు కొత్త మొదలు పెట్టారండి, మీ లొకేషన్ అడుగునేదండి. ఈ సైకో జగన్ ప్యాలెస్ లో ఒక జీతగాడు ఉన్నాడు, బ్రోకర్ సజ్జల అని. ఆ సజ్జలను పిలిచి గట్టిగా తన్నాడు. రే ప్రకాశం జిల్లాలో ప్రభంజనం ఏంటి, యువగలని పరిస్థితులు అడ్డుకో అని చెప్పాడు. అప్పుడు ప్యాలెస్ బ్రోకరు వైకాపా నాయకులకు ఫోన్ చేశాడు. వాళ్ళకి చెప్పాడు ఫ్లెక్సీలు పెట్టాడు. మనోలు వాళ్ళు పెట్టేటప్పుడు అడ్డు పట్టుకుని మళ్ళీ చెతక బాధారు. అయ్యా సైకో జగన్, మేము ఫ్లెక్సీలు పెట్టలేమనుకుంటున్నావా? మేం ఫ్లెక్సీలు పెడితే నీకు గుండుపోటు వస్తాం ఖాయం. మొదటి ఫ్లెక్సీ గురించి చెప్పమంటారా? సైకో జగన్ నొద్దు, నిజమైన వైఎస్ వారసులు షర్మిల గారు కావాలి అని ఇట్లు షర్మిల ఫ్యాన్స్ అని పెట్టిస్తా. అమ్మకి అన్నం పెట్టని వాడు చిన్నమ్మకి గాజులు కొంటాడా? ఇట్లు విజయలక్ష్మి గారు ఫ్యాన్స్ అని పెట్టిస్తా. రెడీయా వైకాపా సైకోలు, రెడీయా? ఈరోజు మళ్ళీ కొత్త డ్రామా. అరే మీరందరూ ఆటోల్లో వస్తుంటే పాపం ఒక్కొక్క ఆటోకి 20,000 రూపాయలు చలాన్ లేశారు. ఎందుకయ్యా ఈ లోకేష్ చూస్తే భయమని ఈ సభాముఖంగా సైకో జగన్ నేను అడుగుతున్నా. ఆటో డ్రైవర్లు కూడా మీ లోకేష్ హామీస్తున్నారు. వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మీకేసే చలాన్లు కూడా మాఫీ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. చలాన్లు కట్టద్దు. పోలీసు వాళ్ళు అడిగితే కాలర్ ఎగరేసి చెప్పు. వచ్చేది మళ్ళీ పసుపు జెండా తెలుగుదేశం ప్రభుత్వం. నేను ముందలే చెప్పా, సాగనిస్తే పాదయాత్ర లేదంటే దండయాత్ర అని. ఇప్పుడు చెప్తున్నా, సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే వైకాపా అంతిమ యాత్ర. చంచల్గూడ జైల్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ నంబర్ 6093. అతని పేరే సైకో జగన్. ఈ మధ్యన కొత్త బిల్డప్ ఇస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలు కేంబ్రిడ్జ్ ఆక్స్ఫర్డ్ లాగా చేస్తాడని. కానీ నిజం స్టోరీ ఏంటో తెలుసా? అరకు లోయలో డిగ్రీ కళాశాలలో పైనన్న చిప్ప కూల్తే ఏకంగా అక్కడున్న విద్యార్థులకి గాయాలు తగిలినాయి. ఇంకొక పక్కన గురుకు పాఠశాలలో ఒక ట్రైబల్ విద్యార్థి 4వ క్లాస్ చదువుతుంటే అతన్ని కొట్టి చంపేశారు ఈ వైకాపా సైకోలు. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు. యూనివర్సిటీకి రావాల్సిన 150 కోట్లు పక్కదారి మళ్లించారు. టీచర్లు లేని పరిస్థితి, కనీసం చాకు కొని రాసేదానికి కూడా డబ్బులు ఇవ్వలేదు ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ చెప్తున్నా, అయ్యా మీరు 10th ఫెయిల్, ఎందుకు ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ అంత బిల్డప్ ఇస్తారని. ఈ సైకో జగన్ కులం క్యాష్, మతం క్యాష్. 100,000 రూపాయల ఆస్తులు ఉన్నవాడు, 100,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతున్నవాడు, 1,000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్,
వైజాగ్ లో ఒక ప్యాలెస్ అంటే ఐదు ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. సాక్షి పేపర్, సాక్షి ఛానల్, సాండోర్ పవర్ ప్లాంట్, భారతి సిమెంట్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఇప్పుడు నేను ప్రజలందరికీ ఒక క్విజ్ చేస్తున్నాను. మళ్ళీ జగన్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళాడు, పెద్ద విమానం అది కూడా, దాంట్లో బెడ్ టాయిలెట్ కూడా ఉంటుందంట. ఎందుకు వెళ్ళారో మీరు సమాధానం చెప్పాలా. మొదటి ఆప్షన్, బాబాయ్ మర్డర్ కేసు ఉంది కదా, బాబాయ్ మర్డర్ కేసులో ఏట్ గా ఉన్న అవినాష్ రెడ్డిని కాపాడడానికి. రెండో ఆప్షన్, ఏ నైన్ గా ఎక్కడ ఈ సైకో జగన్ పేరు పెడతారని ఢిల్లీ పెద్దలు కాలు మొక్కేదానికి. మూడో ఆప్షన్, సైకో జగన్ సతీమణి భారతిరెడ్డి గారి పేరు చార్జ్షీట్లోకి రాకుండా చేసేదానికి. నాలుగో ఆప్షన్, పైనున్న అన్ని ఆప్షన్లు. ఇప్పుడు ప్రజల్ని అడుగుతున్నా, ఏ ఆప్షన్? చేతులు ఎత్తి చూపించండి. ఏ ఆప్షన్? ఏ ఆప్షన్? నాలుగో ఆప్షన్. పిన్ని పసుపు కుంకాలు చెరిపింది సైకో జగన్, పిన్ని తాలిబొట్టు తెంపింది సైకో జగన్, ఏకంగా చెల్లిపై నిందితులు వేసింది సైకో జగన్. ఇప్పుడు ప్రజలందరిని అడుగుతున్నా, ఇది ఎవరు రక్త చరిత్ర? ఎవరు రక్త చరిత్ర? జగనాసుడ రక్త చరిత్ర. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఈ సైకో జగన్ కి రెండు బటన్లు ఉంటాయి, బల్ల పైన ఒక బటన్ ఉంటుంది, బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది. బల్ల పైన బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. బల్ల కింద బులుగు బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్షన్ పోతుంది. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇట్లా అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ సెంచరీ, ఒంటనూనె ధర 1 సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు, ఈరోజు పచ్చిమిరప ధర సెంచరీ, కేజీ టొమాటో సెంచరీ, ఇంకా ఆ క్వార్టర్ బాటిల్ని కూడా వదలబెట్టలేదు ఈ సైకో జగన్. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రేపో మాపో వాలంటీర్ వాసు వస్తాడు ఒక గొట్టం పట్టుకొచ్చి, ఉఫ్ అని ఊదమంటారు, ఊదొద్దండి. పరుపాటున మీరు ఊదితే గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ చెప్పా కదా, చెప్పమంటారా? అన్న క్యాంటీన్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, పెళ్లి కానుక కట్, పండుగ కానుక కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, 6 లక్షల వృద్ధుల పెన్షన్ కట్, ఏకంగా రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కూడా కట్ చేశాడు ఈ సైకో జగన్. భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ మహిళలను కూడా మోసం చేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఆలోచించాలా, ఎన్నికల ముందల 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా? పెన్షన్ ఇస్తున్నాడా? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తానన్నాడు. ఇస్తున్నాడా? ఇస్తున్నాడా? సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తా అన్నాడు తల్లి. ఇప్పుడు భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చి ఆంధ్రులందరినీ తాగుబోతులు చేస్తున్నాడు ఈ సైకో జగన్. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు నేను చూసా. మీ కన్నీరు తుడిచే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అందుకే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు
महाशक्ति अने कार्यक्रम स्वीकारं चेट्टारु आ कार्यक्रमलो महिलालकु प्रत्येकंगा नालुगु कार्यक्रमालु मेमु चेयबोतुन्नां मोदटिदि आडबिड्डनिदि 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసులో ఉన్న కలిగిన మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు మేము ఇవ్వబోతున్నాం. సంవత్సరానికి 18000 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకు ప్రతి సంవత్సరం 15000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15000 ఇద్దరుంటే 30000 ముగ్గురుంటే ఎంత ఎంత 45000 రూపాయలు. మూడోది దీపం పథకం.